ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది ధర్మాబాద్ కోర్టు. బాబ్లీ సందర్శన సమయంలో నమోదైన కేసుకు సంబంధించి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బాబ్లీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు సంబంధించి నమోదైన కేసులో 16 మందిని ఈ నెల 21లోపు కోర్టులో హాజరుపరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. బాబ్లీ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ ఎడారవుతుందంటూ 2010లో టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఆందోళన చేశారు. బాబ్లీ నిర్మాణం ఆపివేయాలని తెలంగాణ సరిహద్దు దాటి టీడీపీ బృందం చంద్రబాబు నేతృత్వంలో అప్పట్లో మహారాష్ట్రకు వెళ్లింది. తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించగానే ధర్నా చేస్తున్న చంద్రబాబును మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు ధర్మాబాద్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉంది. ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, ధర్మాబాద్ కోర్టు ఏ ఆదేశాల పూర్తి వివరాలేంటి? ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుతో పాటు 16 మందిని 21 సెప్టెంబర్ లోపు కోర్టు ఎదుట హాజరుపరచాలంటూ ధర్మాబాద్ పోలీసులను, ధర్మాబాద్ ఇన్స్పెక్టర్ను ఆదేశాలు జారీ చేసింది. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ గా కూడా పేర్కొంది. అయితే ఈ నోటీసులు ఇంకా చంద్రబాబు వరకు వచ్చాయా రాలేదా అని ఇంకా తెలియాల్సింది. ఎందుకంటే ధర్మాబాద్ పోలీసులను గతంలో కూడా ఒకసారి ఇలాగే ఆదేశించింది. అప్పుడు కేవలం బెయిలబుల్ వారెంట్ అది. ఆ వారెంట్ లో 16 ఆగస్టు లోపు వీళ్ళందరినీ హాజరుపరచాలని, కానీ ఆ నోటీసులు సర్వ్ చేయనట్టు తెలుస్తోంది. తర్వాత బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత హాజరుపరచలేదు కాబట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అది ఇంకా ఇక్కడి వరకు రాలేదండి, చంద్రబాబు వరకు రాలేదని తెలుస్తోంది. అయితే ఈ కేసులో నాందేడ్, మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పోలీసులు ధర్మాబాద్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 67/2010 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో 16 మందిని ప్రధానంగా దీంట్లో చేసిన పరిస్థితి ఉంది. చంద్రబాబుతో పాటు కమలాకర్, అలాగే కేఎస్ఎన్ రాజు, అలాగే సిహెచ్ ప్రభాకర్, ఎన్ నాగేశ్వర్, ఇలా 16 మంది పేర్లను చేర్చుతూ ఆ రోజు కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇందులో 353, 324, 332, 336, 337, 323, 504, 506, 109, 34 ఐపీసీ సెక్షన్ల కింద నమోదైనటువంటి ఈ కేసులో వీళ్ళెవరు కోర్టుకు హాజరు కాకపోవడం వల్లే నాన్ అవైలబుల్ వారెంట్ జారీ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ వారెంట్ ఇక్కడి వరకు వస్తుందా లేక వీళ్ళ తరపు న్యాయవాది ఆ వారెంట్ ను వికెట్ చేయించడానికి పిటిషన్ ఏమైనా వేస్తారని తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ బాబ్లీ కేసు ఒక దశలో క్లోజ్ చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం దాన్ని కేసునే క్లోజ్ చేస్తుంది అని కూడా వార్తలు వినపడ్డాయి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మాటిచ్చినట్టు కూడా తెలిసింది. కానీ ఒకసారిగా బాబ్లీ వివాదం ఒకసారి తెరపైకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నిజంగానే మరి ధర్మాబాద్ పోలీసులు వచ్చి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఆంధ్రప్రదేశ్ సీఎం కి నోటీసులు ఇచ్చేంత సాహసం చేస్తారా, లేక ఈ కేసును ఈ దశలోనే గతంలో మాటిచ్చినట్టు క్లోజ్ చేస్తారా చూడాలి. ఏదేమైనా కోర్టుల ప్రొసీజర్ ప్రకారం మాత్రం నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ అయింది కాబట్టి ఇది నిజంగా కూడా ఈ కేసు ఇంకా క్లోజ్ కాలేదనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. 16 ఆగస్టు లోపు హాజరుపరచాలన్న నోటీస్ ను పోలీసులు ఎందుకు సర్వ్ చేయలేదు అనేది కూడా ఇంకా ఏదైనా స్ట్రాటజీలో భాగమా లేక ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికీ 21 సెప్టెంబర్ లోపు హాజరుపరచాలన్న ఈ నోటీస్ అయితే నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. దానిపైన మాత్రం చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ సునీల్, అయితే ఆయన ధర్మాబాద్ బాబ్లీ ప్రాజెక్ట్ చూడడానికి వెళ్ళినప్పుడు 2010లో ఆయన ఒక టీడీపీ నేత మాత్రమే, అయితే ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనకు అలా డైరెక్ట్ గా నోటీసులు సర్వ్ చేయొచ్చా, కోర్టులో హాజరు అవ్వాలని ఆయన ఇమీడియట్ గా వెళ్లాల్సి ఉంటుందా, లేకపోతే హాజరు అవ్వలేను అని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా, ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం? తప్పకుండా నోటీసు సర్వ్ చేయడానికి ఎవరైనా నోటీస్ సర్వ్ చేయొచ్చు. సర్వ్ చేసిన తర్వాత ఆయన అవైలబిలిటీని బట్టి అవసరమైతే పిటిషన్ వేసుకుంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కోర్టులో హాజరు కాలేకపోతున్నాడు అని ఒక పిటిషన్ వెకెట్ చేయడానికి ఒక పిటిషన్ కూడా, అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ వెకెట్ చేయడానికి ఒక పిటిషన్ కూడా వేసుకునే అవకాశాలు లేకపోలేదు. కానీ ఈ కేసు క్లోజ్ చేస్తారని అప్పటి ప్రభుత్వం, అప్పుడు అంటే కొద్ది రోజుల క్రితం, ఒక 2-3 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును క్లోజ్ చేస్తానని చెప్పిన పరిస్థితి ఉంది. ఆ కేసు క్లోజ్ అయిందని అందరు భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఆ కేసు లైవ్ లో ఉంది అనేది మనకి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు.
ఇంకోటి ఏంటంటే ఆగస్టు 16లోపు హాజరుపరచాలని అదే కోర్టు అదే ధర్మాబాద్ పోలీసులను ఆదేశించినప్పటికీ ఆ కోర్టుకు నోటీసులు ఎవరు ఈ 16 మందిలో ఎవరికి నోటీసులు జారీ చేయలేదు, నోటీసులు ఇవ్వలేదు. కాబట్టి ఇది కూడా వస్తుందా లేక అది కూడా హోల్డ్ లో పెడతారనేది కూడా చూడాల్సిన అంశం. ఈ కేసు అంటే ప్రభుత్వము అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసి కేసు క్లోజ్ చేసేందుకు ఒక జీవో తయారు చేసి క్లోజ్ చేయొచ్చు, ఆ అధికారం మాత్రం అక్కడ ప్రభుత్వానికి ఉంది. ఆ అధికారం ఉన్న ప్రభుత్వం అలా చేస్తే ఓకే, చేయలేదంటే ఖచ్చితంగా ఒక రోజు కాకుండా ఒక రోజైనా కోర్టు ఎదుట హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఈ 16 మందికి ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సునీల్, ఇంతకీ ఆయన మీద ఉన్న కేసు ఏంటి? హాజరు అవ్వాలి అని కోర్టు అంటోంది కానీ ఆయన మీద ఉన్న కేసు ఏంటి? 353 అక్కడ పోలీ అంటే ఇక్కడ చాలా సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అప్పుడు ఉన్నటువంటి అప్పుడు 2010 67 of 2010 ఎఫ్ఐఆర్ నెంబర్ ధర్మాబాద్ లో రిజిస్టర్ అయిన దాంట్లో 353, 324 అంటే పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించడం, గాయపరచడం, డ్రెస్ పాస్ చేయడం, ఇలా బెదిరించడం, ఇవన్నీ గ్రేవియస్ పెట్టుకోవడం ఇట్లా చూసినట్టయితే 353, 324, 332, 337, 323 504, 506, 109, 34 of IPC ఇన్ని సెక్షన్ల కింద అప్పుడు కేసు నమోదై ఉంది. కాబట్టి ఈ సెక్షన్ల కింద కేసు నమోదైన దానిలోనే ఇప్పుడు కోర్టు వాళ్ళను కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. టీఆర్ఎస్ లో సీట్ల ప్రకటన అసమ్మతి సెగల్ రాజేసింది. బీఫామ్ ఇచ్చే నాటికి జాబితా మారుతుందని కొందరు ఆశించినా ఆ అవకాశం లేదని అధినేత క్లారిటీ ఇచ్చారు. ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే అంటూ కేసీఆర్ స్పష్టం చేయడంతో అసంతృప్తులు రగిలిపోతున్నారు. నిరాశలో కొందరు పార్టీ మారుతుంటే మరికొందరు రెబల్ గా బరిలోకి దిగుతామంటున్నారు. గులాబీలో మొదలైన ఈ గుబులు ఎలా తగ్గుతుంది? అధినేత వద్ద ఉన్న మంత్రం ఏంటి? TV5 స్పెషల్ రిపోర్ట్. ఈ నెల 6న అసెంబ్లీ రద్దు చేసిన కేసీఆర్ అదే రోజు 105 మంది అభ్యర్థులను కూడా ప్రకటించారు. తాజా మాజీల్లో చాలామందికి అవకాశం రాదని, తమకు టికెట్ దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు నాయకులు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ దాదాపు అందరూ సిట్టింగులకు అవకాశమిచ్చారు. దీంతో ఒక్కసారిగా అసమ్మతి మొదలైంది. పార్టీ కోసం జెండాలు మోసిన తమకు ఇంత అన్యాయం చేస్తారంటూ నిరసన గళం విప్పుతున్నారు. వలస వచ్చిన వారికిచ్చి ఉద్యమం నుంచి పార్టీనే నమ్ముకున్న తమకు అన్యాయం చేస్తున్నారని నియోజకవర్గాల్లో బల ప్రదర్శనకు దిగుతున్నారు. హామీ ఇవ్వడంతో కారెక్కిన తమను నమ్మించి మోసం చేశారని మరికొందరు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చెన్నూరులో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లల ఓదేలును కాదని ఎంపీ బాల్క సుమన్కు ఇవ్వడంపై నియోజకవర్గాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓదేలు స్వీయ గృహ నిర్బంధం విధించుకోగా అనుచరులు సుమన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 10ల సంఖ్యలో గాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది కలకలం రేపింది. రాష్ట్రంలో అసమ్మతి ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన అర్థం పడుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనూ మేయర్ బొంతు రామ్మోహన్ ఉప్పల్ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ బేతి సుభాష్ రెడ్డికి కేటాయించడంతో మేయర్ అలకబూనారు. బొంతు మద్దతుదారులు సమావేశమై అధినేత వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. అటు జూబ్లీహిల్స్ తాజా మాజీ మాగంటి గోపీనాథ్పై కార్పొరేటర్లు తిరుగుబావుట ఎగరేశారు. గోపీనాథ్ పోటీ చేస్తే ఓటమి ఖాయమంటున్నారు. సిట్టింగ్ స్థానమే అయినా వరంగల్ తూర్పు నియోజకవర్గం సీటు తమకు ప్రకటించకపోవడంపై కొండా దంపతులు అధినేతపై విమర్శలు గుప్పించారు. పార్టీ మారేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. స్టేషన్ ఘన్పూర్ నుండి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన రాజారావు ప్రతాప్ కూడా అసంతృప్తితో ఉన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన కూతురుకు ఇదే సీట్ ఇప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవి బెడ్చుకొట్టడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు అభ్యర్థిగా ప్రకటించిన రాజయ్య ఆడియో టేపుల వివాదం కలకలం రేపుతోంది. ఇదంతా టికెట్ దక్కని సొంత పార్టీ నేతల పనేనని ఆయన ఆరోపిస్తున్నారు. భూపాలపల్లి టికెట్ వ్యవహారం జిల్లాలో ప్రధాన సమస్యగా మారింది. ఇక్కడ తమ కూతురికి ఇప్పించుకోవాలన్న కొండా దంపతుల తాపత్రయమే వారిని పార్టీకి దూరం చేస్తోంది. మరో నాయకుడు గండ్ర సత్యనారాయణ కూడా టికెట్ ఖాయమని ఇప్పటి వరకు ధీమాలో ఉన్నారు. కేటీఆర్, ఎంపీ వినోద్ హామీ ఇచ్చిన తర్వాతే పార్టీలో చేరానని, తనను నమ్మించి ముంచారని గండ్ర అంటున్నారు. టికెట్ వచ్చినా రాకపోయినా పోటీ ఖాయమని నిర్ణయానికి వచ్చారు గండ్ర సత్యనారాయణరావు. ఇక మహబూబాబాద్ నుండి టికెట్ వస్తుందని ఆశించిన మాజీ ఎమ్మెల్యే కవిత తీవ్ర నిరాశలో ఉన్నారు. టీడీపీ నుంచి గులాబీ గూటికి చేరిన మోహన్ లాల్, ఉద్యమ సమయం నుండి పార్టీలో ఉన్న రవికుమార్ కూడా అలకలో ఉన్నారు. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. అటు డోర్నకల్ సీటుపై ఆశలు పెట్టుకున్న సత్యవతి రాథోడ్ కూడా నిరాశలో పడ్డారు. పార్టీ వీడే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ టీఆర్ఎస్ కు అసమ్మతి సెగ తప్పడం లేదు. నారాయణఖేడ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి టికెట్ ఖరారు కావడంతో ఎమ్మెల్సీ రాములు నాయక్ వర్గీయులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆందోళనలో బాబుమోహన్ కు టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పటాన్చెరువులో మహిపాల్ రెడ్డి వ్యతిరేక వర్గాలన్నీ ఏకమయ్యాయి. గాలి అనిల్ కుమార్ నిన్న తన అనుచర వర్గంతో సమావేశం నిర్వహించి ఉద్యమకారులకు ద్రోహం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
అటు ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి కీలక జిల్లాల్లోనూ అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. కొన్ని చోట్ల నాయకులు రాజీనామాలు చేస్తుండగా మరికొందరు రెబల్గా బరిలు దిగడానికి సిద్ధమవుతున్నారు. మరి దీనిని అధినేత ఎలా పరిష్కరిస్తారు? టికెట్లు చివరి నిమిషంలో మారతాయా లేక అసంతృప్తులు దారికొస్తారా? ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ ప్రకటించిన టీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థుల విషయంలో అసమ్మతి సెగలు వేడి పుట్టిస్తున్నాయి. మిర్యాలగూడలో భాస్కర్ రావుకు అవకాశం ఇవ్వడంతో స్థానిక నేత అమరేందర్ రెడ్డి వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. వేలాది మంది కార్యకర్తలతో నిరసన ర్యాలీ చేపట్టారు. అధిష్టానం భాస్కర్ రావు టికెట్ రద్దు చేసి తమకు కేటాయించకపోతే స్వతంత్రంగా అయినా బరిలో దిగుతామని హెచ్చరించారు. అటు తుంగతుర్తి నియోజకవర్గంలోనూ గాదరి కిషోర్ కు వ్యతిరేక స్వరం బలపడుతోంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ వర్గీయులు నిరసనకు దిగారు. దేవరకొండ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బాలునాయక్ కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక నాగార్జున సాగర్లోనూ ఇదే పరిస్థితి కనబడుతోంది. స్థానిక నేత ఎంసీ కోటిరెడ్డి తన వర్గీయులతో హైదరాబాద్ లోని తేరా చిన్నపరెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. స్థానికేతరుడైన నోముల నరసింహయ్యకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 2-3 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నల్గొండ నియోజకవర్గంలో భూపాల్ రెడ్డికి ఇవ్వడంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి, చెకిలం అనిల్ కుమార్ తమ వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. దుబ్బాక నరసింహారెడ్డి సైతం పార్టీ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి తమలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హుజూర్ నగర్ లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన కాసోజు శంకరమ్మ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్ఆర్ఐకి ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంతో ఆమె ఆందోళన బాట పట్టారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పిడమర్తి రవికి సీటు కేటాయించడంతో స్థానిక నేత దయానంద్ ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్నికల్లో పిడమర్తి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన తనను పక్కన పెట్టడం ఏంటంటూ గురుగా ఉన్నారు. మదిర నుంచి టికెట్ ఆశించిన రామ్మూర్తి కాకుండా లింగాల కమల్రాజుకు సీటు ఇచ్చారు. దీనిపై రామ్మూర్తి బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు సైతం అసమ్మతి సెగ తగులుతోంది. స్థానిక ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాయకు ఓటు వేసేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. వైరాలో మదన్లాల్ టికెట్ రద్దు చేయాలంటూ కేడర్ అంతా రాజీనామా బాట పట్టింది. మరోవైపు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం సీటు ఆశించిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ని పార్టీ అధిష్టానం పక్కన పెట్టింది. దీంతో పార్టీ మారాలా, స్వతంత్రంగా పోటీ చేయాలా అన్న మీమాంసలో ఉన్నారు. బాలుకొండ సీట్ మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డికే కేటాయించగా టికెట్పై ఆశలు పెట్టుకున్న ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ సీటు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి సీటు దక్కగా జనార్దన్ గౌడ్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో తాజా మాజీ అంజయ్ యాదవ్కు సీటు కేటాయించగా వీర్లపల్లి శంకర్ వర్గం తమకు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మక్తల్ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డికి సీటు రాగా గోపాల్రెడ్డి వర్గం తమకు కేటాయించాలంటూ ఆందోళన బాటపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆందోళనలు మిన్నట్టుతున్నాయి. రామగుండంలో సోమారపు సత్యనారాయణకు వ్యతిరేకంగా గ్రూపులన్నీ ఒక్కటయ్యాయి. సంధ్యారాణి, చందర్లు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మెజార్టీ నియోజకవర్గాల్లో అసమ్మతి రాగం వినిపిస్తుండటంతో అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. దీని ప్రభావం ప్రచారంపై పడుతోంది. అయితే అధినేత స్వయంగా 30 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి అభయమిచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే అంతా సర్దుకుంటుందని, ప్రచారం చేసుకోవాలని సూచించారట. ఇప్పటికే కొందరు అసమ్మతి నేతలతో చర్చించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ లు మిగతా వారితో మాట్లాడేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే అసంతృప్తులను బుజ్జగించి గాడిలో పెడతామంటున్నారు. మరి అధినేత మాటలకు అసంతృప్త సెగలు చెలాడతాయా లేక ఎన్నికల నాటికి ఇంకా రెట్టింపవుతాయా చూడాలి.